మేము ఆలేరులో సేవ చేస్తున్నప్పుడు సువార్త పర్మిషన్ కొరకు ఒక అక్కడ పర్మిషన్ ఇవ్వటం లే ఒక ప్రాంతంలో ఆ అధికారిని కలవాలని మేము పోయాం. సరే ఆయన ఎవరు మాట వింటాడు అని అంటే లోకల్లో ఒక సర్పంచ్ గారు ఉన్నారు. అప్పుడు ఆయన మాట వింటాడు, ఆయన చెప్తే ఆయన పర్మిషన్ ఇస్తారని చెప్పి కొంతమంది సహోదరులు నన్ను అక్కడికి తీసుకెళ్ళారు. ఎక్కడికి? సర్పంచ్ గారి ఇంటికి తీసుకుపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, ప్రియులారా, ఆయన మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం వచ్చింది, ఆయన పూజలో ఉన్నారు, ఇప్పుడు బయటికి రారు. ఎక్కడ ఎట్లా ఉన్నారంట? ఆయన పూజలో ఉన్నాడు, కొన్ని నిమిషాలు వేచి ఉండండి, కూర్చోండి. అమ్మా పాస్టర్ గారు వచ్చినానని చెప్పమ్మా అని చెప్తే, ఆయన పాస్టర్ అయినా ఎవరైనా పూజలో ఉన్నాడు సార్. అప్పుడు నాకు నిష్ట నా కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు ఏమన్నా, నువ్వు సేవకుడివి కదా, నీ కళ్ళు ఎట్లా తెరవబడతాయి అనొచ్చు మీరు. అంటే పూజలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చినా కానీ పూజను వదులుకొని ఆయన రావడం లేదే. నేను ప్రార్థనలో ఉన్నప్పుడు, నేను ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు, నేను ప్రభు సన్నిధిని కనిపెడతా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చారంటే లేచి వెంటనే పోతున్నానే. ఆయనలాగా నేనెందుకు ఉండకూడదు? ఆయనది అసత్యమైంది. అసత్యమైన దేవతలకు అంత రోషం ఉంటే సత్యవంతుడైన దేవుడు మన ప్రభు, జీవము గల దేవుడు మన ప్రభువు. ఓ నా ప్రియ సౌరుడా సోదరి, దేవుని కొరకు నేనెంత రోషం కలిగి ఉండాలా? నేనెంత నిష్ట కలిగి ఉండాలా? కాబట్టి అవసరమా? అవసరమా కాదంటారండి. సత్యవంతుడైన దేవుని ఎరిగిన నీవు ప్రభువునందు నిష్ట కలిగిన వాడుగా ఉండాలా? రోషము కలిగిన వాడుగా ఉండాలా? ఈ అనుభవాలు ఏం తీసుకొని వస్తాయంటే క్రీస్తు యొక్క సంతోషమును ఆనందింపచేస్తాయి.